మన ఫిగర్ వాల్యూ నీ ఫేస్ వాల్యూ నీ ఫిగర్ కాదు నీ ఫేస్ కాదు మగని ఫేస్ అన్నవరం పిఠాపురం సమర్లకోట కడియం యానం పాలం రాజ 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 రాజమండ్రి అన్నవరం పిఠాపురం సమర్లకోట కడియం యానం పాలం రాజ 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 రాజమండ్రి అన్న ఎవరేం వాలి రానమన సిట్ కాలియా ఐన సిట్ కాలియా సిట్ తరన్న ఏంట अंदर बस तेरा दीरों चबते उत्तम आगम खाली इपड़े ओके अंदा इपड़े तमाशा मनसु लेपे मसाला चिप्पला पोसी करेक्ट कोट्टी नोट्लो वेसुकुंटे अदुरुतुंदि कप्पु पिड़तलो निप्पु दानि किंद पप्पु ट्राफिक जाम मन अरपे मन गेल अदिगो पड़वा मल्ली राणी तड़वा ना तो गोड़वा రండి బాబు రండి ఈ మరుగుదొడ్డి అడిగి ముగ్గెట్టినట్టు ఉంటది వచ్చేనే కంప్యూటర్ కూడా చేస్తున్నాను ఒక పని మీరు చేసుకుంటే అన్ని పనులు అదే చేస్తది టికెట్ ఒక రూపాయి ప్రతి నెల ఆఖరికి రాతేస్తాను తగిలిన అదృష్టవంతుడికి ఇత్తడి బింది ఇత్తడి సంపిస్తాను ఒరే బావా ఆగ్రా ఎక్కడికే డబ్బులే డబ్బులా ఎల్లుండి తల ఒరే బావా నెత్తి మీద టోపీ కళ్ళ కళ్ళ జోడు చేతుల సిగరెట్ కింద కారు ఒరే అలరా కాపలు చేస్తారా ఒరే అమ్మ కొట్టడి వెళ్ళిపోతాడా బాయ్ ఏటేశారా రే క్యారే टिप्पू टी स्टॉल में कप चाय नहीं चिप्पा बिरयानी नहीं ये सप्तगिरी बस में बिरयानी राइस बैग आना ये शबरगिरी बस में चाय पत्ती आना दोनों बस लेट हो गया मेरा बिजनेस कंप्लीट खराब हो गया मुझको मालूम नहीं बिरयानी राइस आना पार्टी दाल पुड़िया बादम पुड़िया चोम बोलती टिकट मैद पद पैसा कमीशन पोना गिजगिजला पैसेंजर मिस्ना बाधपड़ता नवेमो वाणि रच्छी पंपचाओ असले आ सप्तगिरी वाड़ी की शबरगिरी वाड़ की लड़ाई लटपेट ఇప్పుడు వీడు పోయి ఏం దామ దమాలు చేస్తాడో ఏమో ఏడమా మిమ్మల్ని నేను అట్టుకొస్తే ఈ బస్ ఎక్కేరేటి ఇదానా మామూలు బస్ అనుకున్నారా పోయిన మంగళారం రావులపాలెంలో బ్రిడ్జ్ ని కుదితే 150 మంది మీలాగే మ్యారేజ్ పార్టీ అవుట్ ఆ రెండు టికెట్లమ్మా రెండు టికెట్లేటి పెళ్ళి కార టికెటేగా పెద్ద మనిషి అయిన పిల్లకి హాఫ్ టికెట్ పెళ్ళి గాని పెళ్లి కార టికెట్ అని గవర్నమెంట్ పేపర్లు వేసారు చూడలేదా ఆ సరే కూర్చో కూర్చో ఆ టికెట్ ఆ ఊరు వెళ్ళదయ్యా కాలయ్య బాబు కాలు కారా కర్ర అనుకున్నాలే ఆ టికెట్ 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 ఆ ముందు మా ఆవిడ తీస్తాంది నీ ఆవిడ ముందు తీసుకుందా ఆవిడ ఇంతక ఎవరు కుర్రాలు తీసుకున్నా తీయవ ఎడవల్తి ఎదర టైర్ కింద ఒక పంది పడుకొని ఉంది ఆ పంది లేచిన తర్వాతే బస్సు బయలుదేరుతుంది ఓ
పండవరం పిఠాపురం గురుగారు ఎవరండి సామాన్లు పోటం ఏం చేస్తాం బాగి తీయండి గణేషుని సంచి తీసుకో ఈ బతమ్మా మల్లమ్మ గడ్డి పండవరం పిఠాపురం సామాన్లు పోటం కడియం ఈ లోహణ మేడ బస్ మొత్తం నింపు పూడ్చినవే బస్ ఉబ్బిపోయి పగిలిపోతున్నారు ప్రయాణికులారా బస్సు బయలుదేరటకు సిద్ధంగా ఉన్నది మీ అందరూ మీ ఇష్టదేవుని ప్రార్థించుకోండి చాలా అలర్ట్ గా ఉన్నారు రైట్ ఏడు పద్నాలుగు పంతొమ్మిది రెండు ఒకటి రెండు మూడు ఇంతకీ ఈరోజు కలెక్షన్ ఎంత ఏడు వేల నాలుగు వందల తొంభై రూపాయలు ఇంతేనా ఇంతేనా అంటున్నారా ఒక్క నిమిషం ఏడు వేల నాలుగు వందల తొంభై రూపాయలు యాభై పైసలు యాభై పైసలు అవును గణేష్ ఎక్కడ మరత రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి ఇన్ని దుడ్లు తెచ్చి ఇక్కడ పోస్తా ఉంటే మీరు ఎప్పుడు వాడిని అడుగుతానండి సార్ సార్ వాడు సైడ్ బిజినెస్ కూడా మొదలు పెట్టాడు భయంకరంగా కమిషన్ పెట్టేశాడు ట్రిప్ కి ఐదు టికెట్లు కొట్టాయి పట్టాడు వంద రూపాయలు నొక్కే పట్టాడు మేము దా ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే మీరు దాన్ని అడుగుతానండి సార్ మొన్న ఒకేడు చేస్తారా కాకులన్నీ కలిసి అవసరం నల్లగొండ అంతా నమ్ముతారేటి బట్టల బాత్రూంలు కాదురా మీ నోట్ల కదా పెనాలి సీపు కడతకి లాడేటో చిన్నప్పటి నుంచి అయ్యగారికి బాగా తెలుసు అయ్యగారండి డాల్ఫిని పెనాలి వచ్చిందండి దాన్ని మన బాత్రూమ్ లో కొంత వేసేసి సీపుల కడతోటి కడిగేసేసి ఆ సీతటి అమ్మగారి తల రుద్దేసి వెళ్ళిపోదామని వచ్చానండి వెళ్ళొస్తారండి అయ్యగారండి వెళ్తూ అమ్మగారికి తల రుద్దుతావా ఇది కాకపట్టడానికి వచ్చింది దీన్ని అసలు నేను క్లీనర్ గా వచ్చి ఆ తర్వాత కండక్టర్ అయ్యి ఆ తర్వాత ఓనర్ అయిన ఉండరా ఎవరెవరు ఎలాంటి వాళ్ళు ఎవరి వల్ల నేను నిలబడ్డాను నాకు బాగా తెలుసురా మరీ అంత పొగడేయకండి సార్ దిస్ ఇస్ టూ మచ్ నేను చెప్పింది గణేష్ గురించి అది సరే కడియంలో వేసిన అరటికెళ్ళకి రావులపాలెంలో వేసిన తమలపాక బుట్టలకి యానంలో వేసిన మొక్కజొన్న పొత్తుల బస్తాలకి ఇందులో లెక్క రాలేదేంట్రా రాలేదేంట్రా ఇప్పుడు వస్తాం చూడండి సార్ ఇది అరటి ఆకుల కట్ట ఇది తమలపాకుల పుట్ట మొక్కజొన్న పొత్తుల బస్తా వీడు వేసేశాడు అవునరా ఆ అడ్డ కురస గారి గిరాకీ ఎలా ఉంది ఎట్టుండును సార్ బస్ ఎక్కేవాడదా లేడు టికెట్ ఇచ్చేవాడదా లేడు బస్సులో సీట్ అని తీసేసి ఏ ఇసుకలా వాడుకోవచ్చుకుంటే మంచిదా చూసి అవి దానికి కూడా పనికిరావురా కుక్కల దాని కింద పనికి వస్తాయి ఏంట్రా అది బస్సుల కలెక్షన్ ఇంతేనా జనం బస్సులు ఎక్కడం మానేశారా మన బస్సు ఎక్కడం మానేశారండి అంతా బాబురావు బస్సు ఎక్కుతున్నారు దున్నపోతులాగా ఉన్నారు మీరంతా ఏం చేస్తున్నారు గాడిదలకు వస్తున్నారా ఏం చేయమంటారండి ఆ గణేష్ గారు మన బస్సుల్లో ఎక్కిన ప్యాసింజర్ కూడా లాక్కెళ్ళి ఆడి బస్సులో కుక్కేస్తున్నాడు జనాలు మరేనండి ఆడి బస్సులో నించుని వెళ్తున్నారు కానండి మన బస్సులో స్పాంజీ సీట్లు ఉన్నాయి రమ్మన్నా చీ కొడుతున్నారండి ఆ గణేష్ గారు మరీ ఓవర్ అయిపోతున్నాడండి మీరు ఒకసారి ఆ బాబురావు గారితో మాట్లాడాలా బాబురావు గారేంట గారు ఆడికి కూడా గారైతే నాకు ఆడికి తేడా ఏంటి ఆడొక ఓనరు ఆడికి ఒక బస్సు చెప్తాండ్రా ఆడి సంగతి హలో హలో ఎవరు మాట్లాడేది మేము వీరవరం వెంకట సుబ్బరాయుడు మాట్లాడుతున్నాం అలాగా మేము భీమవరం బాబురావు గారు మాట్లాడుతున్నాం గారా నువ్వు గారైతే మేము గారే ఒకప్పుడు నువ్వు నా బస్సుకి క్లీనర్ అని గుర్తుంచుకో బస్ స్టాండ్ లో మూటలు మూటలు మూసి తగ్గితే నువ్వు మర్చిపోకు నేను పది బస్సులకు ఓడలేదా నీ మొత్తం బస్సులకు వచ్చే కలెక్షన్ నా ఒక్క బస్సు కలెక్షన్తో సరిపోదురా నాది బస్సు అయితే నీది తుస్సు తుస్సురా నువ్వు రక్తం తాగుతా పోయి నీ గుండు గొరిగిస్తారా నీ రక్తం తాగుతా గుడ్ వెరీ గుడ్ డాక్టర్ గారు ప్రతిరోజు నీ గిలాసా నీళ్లు తాగుతుంటే ఇలా కడుపులో వరదలు రావా ఏమీ రావు మా నాన్న రోజు ఫోన్ లో విరోధితో మాట్లాడుతూ ఇన్ని నీళ్లు తాగుతున్నాడు నీళ్లు ఎంత తాగితే హెల్త్ కంత మంచిది దీన్ని వాటర్ థెరపీ అంటారు మరి ఈ థెరపీని ఏమంటారు ఆల్కహాల్ థెరపీ మీరు ఆయనతో ఫోన్ లో మాట్లాడుతూ ఇలా నీళ్లు తాగడం వల్లే మన రాష్ట్రానికి నీళ్ళతనం వచ్చింది అడేజా బడేజా అని ఆయనతో అరవడం ఎందుకు ఇలా బాణలు బాణలు నీళ్లు తాగడం ఎందుకు వాడికంటే నేనే తక్కువ వాడు బస్సు అనరు నేను బస్సు అనరు వాడికంటే నాకు పలుకు పడి ఎక్కువ వాడు పొట్టి నేను పొడుగు వాడికి ఒక కన్ను అక్కడ ఒక కన్ను ఇక్కడ కాకపోతే వాడు కొడుకు డాక్టర్ అయ్యాడు నా కూతురు డాక్టర్ చదువుతుంది
చాలు ఒకటే ఓకే.